ధాన్యం కొనుగోలు జరగక జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల కొనుగోలు లేక ఇబ్బంది పడుతుంటే మరికొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నా వడ్లు కొనట్లేదంటున్నారు రైతులు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలక వస్తుందని ప్రభుత్వం కొనుగోలు స్పీడప్ చేయాలని కోరుతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సహకార సంఘం పరిధిలోని 5 గ్రామాల్లో రైతులు వరి పంటను కోసి ఆరబోసి 20 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ లోని కొనుగోలు కేంద్రంలో ఎక్కువ తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. 40 కేజీల బస్తాకు 42 కేజీలు తూకం వేస్తూ దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలే కాదు, రైస్ మిల్ల దగ్గర కూడా 1 కిలో నుంచి 2 కిలోల వరకు కట్ చేస్తున్నారని చెప్తున్నారు. లారీలో లోడ్ తీసుకువెళ్లేందుకు బస్తాకి 2 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాలలో ఆందోళన చేశారు రైతులు. రాయకల్ ఇటిక్యాల రహదారిపై 200 మందికి పైగా బైఠాయించి నిరసన తెలిపారు. రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయట్లేదన్నారు. దీంతో రాయకల్ తహసీల్దార్ రైతులకు నచ్చజెప్పి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. రైస్ మిల్లో ధాన్యం దించుకునేందుకు స్టాక్ లేదంటూ కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల ధాన్యం కొనుగోలు నిలిపివేశారు. మరోవైపు దూర ప్రాంతాల నుంచి లారీలో ధాన్యం తెచ్చిన డ్రైవర్లు రోజుల తరబడి మిల్ల దగ్గర పడిగాపులు కాస్తున్నామని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ వానాకాలం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని అంచనా వేగా ఇప్పటివరకు కేవలం 175,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ఇంకా సగం కూడా కొనుగోలు పూర్తి కాకుండానే మిల్లులు నిండిపోవడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పొత్తంగల్లో కరం ఇండస్ట్రీలో వేబ్రిడ్జ్ కాంటాలో భారీగా తేడా వస్తోందని రైతులు ఆందోళనకు దిగారు. ఒక్కో లారీకి 5-6 క్వింటాళ్ల తేడా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేబ్రిడ్జ్ నిర్వాహకులను ఇదేంటని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారని చెప్తున్నారు. మండలంలోని రైస్ మిల్లన్నీ ఈ వేబ్రిడ్జ్ పై తూకం వేస్తేనే వడ్లు దించుకుంటామని చెప్తున్నారని, లారీకి 5-6 క్వింటాళ్లు ఎవరు నష్టపోవాలని ప్రశ్నించారు రైతులు. సూర్యాపేట జిల్లా అనంతగిరి నడిగూడెం మండలాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు బీజేపీ నేతలు. కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలున్నా ధాన్యం కొనడం లేదన్నారు. నడిగూడెం మండలం వల్లాపురంలో 3,000 ఎకరాల్లో వరి సాగవుతుంటే ఇక్కడ ఐకేపీ సెంటర్ లేకపోవడం బాధాకరమన్నారు. సిరిపురంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 10న ప్రారంభించినా ఇప్పటి వరకు 1 బస్తా కూడా కొనలేదన్నారు బీజేపీ నాయకులు. రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.